హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? ఐ హోప్ అందరూ సేఫ్ ఉన్నారనుకుంటున్నా. అండ్ ఈ రోజు వచ్చేసి స్మాల్ షార్ట్ రౌట్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు షార్ట్ రెడీ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి భీమవరం వాటర్ ఫాల్స్ అంట. మేబీ నేనైతే చెక్ చేయలేదు కేఎం ఎంత అని. ఒక 50 ఉండొచ్చు అంటున్నారు, 50-58 అనుకుంటా. యాక్చువల్లీ సంతోష్ చెప్పాడు ఆ డెస్టినేషన్ అది. అండ్ ఇది తాళ్ళపాళెం అనే ఊరి దగ్గర ఉండట. అండ్ ఈరోజు కూడా సేమ్ గ్రూపే, సారీ ఈరోజు కూడా సేమే. నేను, సంతోష్, రోహిత్ అండ్ సునీల్ అని మాకు యాడ్ అయ్యారు. అండ్ ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. గోదావరి దగ్గర రీచ్ అయ్యాం, సునీల్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇది గోదావరి సిగ్నల్ పాయింట్. అండ్ ఎన్ఏడి ఒకటి, ఇదొకటి, కాంప్లెక్స్ ఒకటి, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మేము స్టార్ట్ అయిన టైం కూడా బాగా ట్రాఫిక్ ఉన్న టైంలోనే స్టార్ట్ అయ్యాం. అండ్ సునీల్ కాల్ చేస్తున్నాడు తను, అండ్ తను వస్తే స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే ఏమైందో ఏమో తెలియదు, కానీ మేమైతే నార్మల్గా డ్రైవ్ చేస్తున్నాం. మమ్మల్ని చూసి ఒక ఇద్దరు రాష్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా ఫ్రంట్కి వెళ్ళిపోయారు, చూపిద్దాం అనుకున్నాను. బట్ కెమెరా అనేది ఆఫ్ చేసింది. భీమవరం వాటర్ ఫాల్స్ అంట ప్లేస్ అది, మీకు చెప్పాను కదా ఇంతకుముందు. ఆ ప్లేస్ గురించి నేను కూడా ఎక్కువ సెర్చ్ చేయలేదు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఉంటే బాగున్ను, మీకు చెప్పడానికి బాగున్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం అంతా చెప్పగలను. ఆ ప్లేస్ గురించి కొంచెం ట్రక్ కూడా ఉంటుందట, ట్రెక్కింగ్ కూడా కొంచెం చేయాలంట. మరి చూడాలి, కడుపులో ఏమైనా పడితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, రాగి మాల్ట్ అంటారు కదా అది తాగుతుంటాను. తెలుగులో చెప్పాలంటే చోడుపిండి అంటారు, ఆ చోడుపిండితో తయారు చేస్తారన్నమాట. హాట్ వాటర్ బాయిల్ చేసిన తర్వాత అందులో ఆ పిండి మిక్స్ చేసి వేస్తాం అన్నమాట. మీకు ఏంటంటే చాలా వరకు మంచి ఫుడ్ మార్నింగ్. ప్రస్తుతానికైతే చాలా వరకు కూల్గానే ఉంది. అండ్ ఇక్కడ రైట్ తీసుకోవాలి, ఈ జంక్షన్ నేమ్ కాళ్ళపాలెం. ఇక్కడి నుంచి కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది లైట్గా, కంప్లీట్గా అయితే కాదు. ఈ మాస్క్ వల్ల మేబీ నా వాయిస్ ఇంకా క్లియర్గా రాకపోవచ్చు, కొంచెం బాగా బేసిక్గా వస్తుంది, లేదంటే వాయిస్ అనేది చాలా తక్కువ వినిపిస్తుంది. సూపర్, ఇది ఒరిచన్ ఇది అనుకుంటా, లేదా చెరుకుతోట మనకి తెలీదు. యాక్చువల్లీ మేము ఆల్రెడీ క్రాస్ చేసి వచ్చాము. వాళ్ళని అడిగితే యాక్చువల్లీ వాటర్ ఫాల్స్లో వాటర్ లేదని చెప్తున్నారు. ఇదే అనుకుంటా.
ఇదేనంటే బైక్ మళ్ళీ ఆఫ్ రోడ్ స్టార్ట్. ఆఫ్ రోడ్ కష్టాలు మొదలయ్యాయి. జీవితం స్టార్ట్ అయింది. బండి స్కిడ్ అవడా ఏమైంది? లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇది భీమవరం వాటర్ ఫాల్స్ అంట. ఈ చుట్టూ ఇది లొకేషన్. ఇది ఇది నా చుట్టూ లొకేషన్. ఇది అండ్ వాటర్ ఫాల్ అయితే వాటర్ లేదు, ఓన్లీ రాక్స్ తప్ప. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ప్రెసెంట్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం, బట్ వాటర్ అయితే లేదు. ఏదో జస్ట్ రైడ్ కోసం వచ్చాం అంతే. జస్ట్ రైడ్ కోసం వచ్చినట్టు ఉంది. జస్ట్ 50 కిలోమీటర్స్ రైడ్. అండ్ ఇది దానికి ప్లస్ ఈ మాస్క్ ఒకటి. ఒక విధంగా ఉంది మాస్క్ పెట్టుకుంటే. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎక్కువ లాగ్స్ వేయలేదు ఈరోజు, ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వచ్చాం కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్లో వాటర్ లేదు. అలా జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా కూర్చున్నాం. కూర్చున్నాక ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే వే. యాక్చువల్లీ ఇది మీరు రెయినీ సీజన్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఏం లేదు ఇక్కడ. నాకు తెలిసి ఇది కూడా సరి వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. సేమ్ అలానే ఉంది ఇది, బట్ వాటర్ మిస్సింగ్. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం లాక్ చేద్దాం అదని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు కూడా ఎక్కువ లాక్ చేయలేదు. అండ్ మా బైక్ దగ్గరికి వస్తాం. మా బైక్స్ అయితే సేఫ్గా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ బైక్ వచ్చేసి సునీల్ది, ఇది సంతోష్, అది నాది, అది రోహిత్ బైక్. అది ముందు నన్ను వెళ్ళమంటున్నారు, ఎందుకంటే నా బైక్ స్కిడ్ అవుతుంది బాగా, అందుకే.
ఇందాక అటువైపు నుంచి వచ్చాను, అటువైపు నుంచి వచ్చాను కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా. నాకు ఎప్పుడు ఆఫ్ రోడ్తోనే ప్రాబ్లం వస్తుంది, అలాంటిది సక్సెస్ఫుల్గా వస్తాను అన్నమాట. వచ్చేటప్పుడు ఎక్కువ మాట్లాడలేదు, ఇప్పుడు రిటర్న్ ఎలాగో వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా బాగా చెప్పేది అవ్వదు. అండ్ కెమెరా అయితే నేను ఇందాక చెప్పిన కూడా ఆన్ చేసి వదిలేశాను, అది ఎప్పుడు ఆఫ్ అవుతుంది ఆఫ్ అవుతుంది. అండ్ ముందుగానే చెప్తున్నాను, ఇన్ కేసు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి మర్చిపోవద్దు. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే భీమవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే తాడపల్లి లోపలికి రైట్ సైడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మేబీ ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటా లోపలికి, అంతే పెద్ద డిస్టెన్స్ కాదు. ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా దగ్గర, ఆ ట్రెక్ కూడా చాలా తక్కువ, జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. కానీ సర్వ వాటర్ ఫాల్స్ అలా కాదు, మీరు సర్వ వాటర్ ఫాల్స్ అయితే ట్రెక్ చేయడానికి మీకు ఒక 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఆ 30 మినిట్స్ కూడా అది మీ బట్టి ఉంటుంది, ఎందుకంటే అది బాగా అప్ అనమాట హిల్ ఏరియా. అది సర్వే వాటర్ ఫాల్స్ అనేది కిందది సర్వే వాటర్ ఫాల్స్, పైకి బాహుబలి వాటర్ ఫాల్స్ అనమాట. ఆ బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే చాలా ఎక్కువ హైట్ ఉన్న హిల్ ఎక్కాలి, కానీ ఇవి అలా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా రైడ్స్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వన్స్ ఒకసారి చెక్ చేశాను కదా బయట అలా ఉందో అనేసి. అందుకే సార్ నెక్స్ట్ టైం కూడా రైడ్ అనేది కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ప్లాన్ చేస్తాం రైడ్ అనే రైడ్కి. లేదంటే డైలీ అబ్జర్వేషన్స్ పెడతాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆప్షన్ అదే డైలీ అబ్జర్వేషన్ పెట్టడం అవుతుంది ఒకవేళ ఎలా డ్రైవర్స్ లేకపోతే. అంటే ఇది దగ్గర ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత కొంచెం లాంగ్ అయితే, లాంగ్ అని కాదు కొంచెం సిటీ క్రాస్ అయ్యి వచ్చామంటే ఇదే రైడ్ ఇది. ఇంతవరకు నేను చేసిన చిన్న చిన్న అన్ని సిటీలో డైలీ అబ్జర్వేషన్స్ ప్లస్ సిటీలో రైడ్స్ అవన్నీ ఇది సిటీ క్రాస్ అయ్యి వచ్చాము.